సో ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తున్నా జబర్దస్త్ చేస్తున్నా మీకు ఫ్యామిలీ తరపు నుంచి ఎవరు సపోర్ట్? మా ఫ్యామిలీ తరపు నుండి మా మమ్మీ తమ్ముడు డాడీ ముగ్గురు ఉంటుంది. కానీ నన్ను జాగ్రత్తగా చూసుకున్నది మాత్రం డాడీ. లోకల్ ఈవెంట్స్ అయితే డాడీ వస్తాడు, అవుట్డోర్ ఈవెంట్స్ అయితే మాత్రం డాడీ రాడు. ఇంకా భాస్కర్ అన్నీ డేట్స్ ఎవరు మేనేజ్ చేస్తారు? డేట్స్ నేనే అండి. మీరే మేనేజ్ చేసుకుంటారు? సో ఫోన్ కాల్స్ ద్వారా టచ్లో ఉన్న వాళ్ళు అన్నీ నేనే మేనేజ్ చేసుకుంటానండి. ఏది రాంగ్ అయినా నేనే పడతాను, ఏది కరెక్ట్ అయినా నేనే పడతాను, అంతే. జబర్దస్త్లోకి వెళ్ళాలని ఒక జూనియర్ ఆర్టిస్ట్, వెళ్ళాలనుకునే ఆర్టిస్ట్ మీ దగ్గరకు వచ్చి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఎలా ఉంటుంది మీ రిప్లై? మీ నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది? నా నుండి సహకారం అనేది ఏం ఉండదండి. బేసిక్గా నీకు టాలెంట్ ఉందంటే ఖచ్చితంగా నేను రిఫర్ చేసేది ఏంటంటే డైరెక్టర్ వాడు కూడా తీసుకెళ్తా. నీ టాలెంట్ ఉంది అని అంటే కనుక డైరెక్టర్ ఓకే నీ టాలెంట్ ఉంది ఓకే నువ్వు సెలెక్ట్ అంతే. నా నుండి రిఫరెన్స్ వరకు అంతే. నేను డైరెక్టర్ వరకు తీసుకెళ్ళగలుగుతాను, కానీ నేను డైరెక్టర్ని పెట్టుకో అబ్బా ఇది మనోడు బాగుంటుంది ఏదని ఏం చెప్పడు. నీకు టాలెంట్ ఉందంటే మనోడు చూసి ఖచ్చితంగా ఇస్తాడు, ఆపర్చునిటీ ఇస్తాడు. లేదు అని అంటే నువ్వు ఇంకా నీకు టైం పడుతుంది, యాక్టింగ్ ఇంకా నేర్చుకొని మళ్ళీ ట్రై చేయి అంతే. అంతకుముందు ఇప్పుడు సినిమా ఆఫర్లు ఎక్కువ వచ్చేసి సినిమాల్లో బిజీ అయిపోయారు అనుకోండి, అప్పుడు జబర్దస్త్కి టైం ఇవ్వడానికి అవకాశం ఉండదు మాక్సిమం మనం సినిమాలు ఫిక్స్ అయితే. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఏం చేస్తారు? అలాంటి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా నేను జబర్దస్త్కి ప్రిఫరెన్స్ ఇస్తానండి. అవునా? సినిమాలకు వెళ్ళరు? సినిమాలకు వెళ్తాను, నేను మేనేజ్ చేయగలుగుతానని నాకు నమ్మకం ఖచ్చితంగా. ఎందుకంటే మనం చేసేది మంత్లో జబర్దస్త్ అనేది 2 డేస్, నేను 28 డేస్ సినిమాకే ఇచ్చుకోవచ్చు, శ్రీదేవి ఒక 2 డేస్ అంతే. 4 డేస్ అంటే నేను 26 డేస్ సినిమాకి ఇచ్చుకున్నవాడిని ఏ డైరెక్టర్ అయినా ఒప్పుకుంటారు, ఎవరైనా ఒప్పుకుంటారు ఖచ్చితంగా. నేను ఆ 4 డేస్ కోసం నేను వదిలేస్తాను కంప్లీట్గా అని నేను ఎప్పుడు చెప్పాను అంతే. సో స్కిట్స్ ఏమైనా మీరు రాస్తారా? స్కిట్స్ ఎప్పుడు రాయనండి. డెవలప్మెంట్ అయితే కనుక నా తరపు నుండి చేయాల్సింది చేస్తాను. కొంచెం ఇది బాగుంటుంది, ఈ టైంలో ఇది వస్తే బాగుంటుంది, ఈ సాంగ్ వేయండి ఇక్కడ, ఇలాంటివి నేను చెప్తాను అంతే. స్కిట్స్ నేను రాస్తానని ఎప్పుడు చెప్పి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నరేష్? ఇంకా ఎలా ఉండబోతోంది నరేష్? ఫైనల్గా చెప్పమంటే నరేష్ ఫ్యూచర్ ప్లాన్స్ అయినా నరేష్ ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు, ఏ ట్రాక్ వైపు మళ్ళదలుచుకున్నారు? సినిమాలో మంచి కమెడియన్ అవ్వాలని కోరిక. టీవీ ఇండస్ట్రీలో కొద్దిగా ఎంతో అంత పేరు వచ్చింది, సినిమాలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక. ఇంకా ఫైనాన్షియల్గా కొద్దిగా ఇంకా ఇంకొక 4 బిల్డింగ్లు అవసరం లేదు, ఉండడానికి బాగుంటే చాలు ఒక అంతే. సో సినిమాల్లోకి వచ్చే దీంతో, జబర్దస్త్కి వచ్చే దీంతో ఇంకా ఎన్ని రోజులు మనం ఫేమ్ మీద ఉంటామో తెలియదు నరేష్. సో ఫ్యూచర్లో ఇంకా అంటే జాబ్ వైపు వెళ్ళడము అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అసలు లేదు, ఇదే కంటిన్యూ చేద్దాం అనుకో. ఇది చేస్తానండి, కానీ ఫ్యూచర్లో నేను ఒక బిజినెస్ ప్లాన్ అనుకున్నాను. ఒక మంచి రెస్టారెంట్ పెట్టుకోవాలి అనేది ఒక చిన్నది ఉంది నాకు వేరే బిజినెస్. అది ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాను, ఒక 1 or 2 ఇయర్స్లో ప్లాన్ చేస్తున్నాను. ఇప్పటికే ఐడియాస్ అయితే ఉన్నాయి, ఒక 2 ఇయర్స్లో నేను ప్లాన్ చేసుకుంటాను. నేను లైఫ్ లాంగ్ ఇదే ఉంటుందని నేను చెప్పాను ఎప్పుడు, ఎందుకంటే ఖచ్చితంగా మన మీద ఏదైనా కాంట్రవర్సీ వచ్చిందనుకోండి పొగిన వాడే చెప్పుతో కొడతాడు. అందుకే నేను ఇది గ్యారంటీ అని నేను చెప్పాను. కానీ ఉన్నన్ని రోజులు బాగా మంచిగా ఉండాలి, పేరు తెచ్చుకోవాలి, కొద్ది డబ్బులు సంపాదించుకోవాలి, వేరే ప్లాన్కి వెళ్ళాలి అంతే. ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా వచ్చిన ప్రెస్ మీట్లో హైపరాది గారు ఈ మధ్య కొంచెం పొలిటికల్గా కూడా తను బలం పెంచుకోవాలి అనుకుంటున్నారు. సో ఈ తీరులో చిరంజీవి గారి గురించి అయినా పవన్ గారి గురించి అయినా లేదంటే నాగబాబు గారి గురించి రకరకాలుగా అంటే ఒక పొగడ్తలాగా మాట్లాడడం జరిగింది. సో నాగబాబు గారు చెప్పిన విషయాలు, నాగబాబు గారి గురించి చెప్పిన విషయాలు ఎంతవరకు నిజం? 100% నిజం. ఆయన వల్ల చాలామంది వచ్చారు నిజంగా, టీవీ ఆర్టిస్ట్ అంటే చాలామంది వచ్చారు. పలానా ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇంకా నాగబాబు గారి నోట్లోకి వెళ్ళి నరేష్ అనే పదం వచ్చింది అనుకోండి, వాడు నిజంగా ఓకే ఒక 10 మందికిలో 5 కేజీ తెలిసిపోయేవాడు. అంత అంత అంతమంది అంత వ్యక్తి అంత గొప్ప వ్యక్తి నరేష్ అనే పదం వదిలాడు, ఆయన గురించి చెప్పాడు, నరేష్ అనే వాడు గురించి చెప్పాడు అని అంటే అది ఎందుకు చెప్పాడు, నిజంగా వీళ్ళు ఎంత ఏదో ఉంది అని ఖచ్చితంగా చూసే చెప్పేవాళ్ళు. సో నిజంగా చాలామందికి ఆయన వాళ్ళు రష్మి సుధీర్ది మంచి బాండింగ్ కదా, అలాంటి బాండింగ్ కావాలని ఉందా నీకు? నాకు బాండింగ్ బాండింగ్ కావాలని ఉంది. ఇంకా ఎవరైనా ఖాళీ, నేనైతే సింగిల్ చూసుకోండి మరి, నేనైతే బాండింగ్ చేసుకోవాలనే ఉంది.
సో నరేష్, ఇంకా ఫ్యూచర్లో నేను ఇందాక ఏం సినిమాలు చేస్తానని అడిగాను. కథ పరంగా చాలామంది చిన్నపిల్లల క్యారెక్టర్ ఒక హీరో పెద్దగా అవుతాడు. సో అలాంటి రోల్స్ చెయ్యమంటే చైల్డ్ ఆర్టిస్ట్ ఇంతవరకు ఏమి రాలేదు, వస్తే కనుక చేస్తాను. సో ఇందాక ఒక మాట చెప్పు, నేను ఒక 3 పేర్స్ చెప్తాను, వాళ్ళలో బెస్ట్ ఎవరో నువ్వు చెప్పు. బెస్ట్ ఇంద్రజ గారు నచ్చారా, రోజా గారు నచ్చారా? అయ్యో, ఇది ఇంద్రజ గారా రోజా గారా? ఈ కన్ను ఇష్టమా ఈ కన్ను ఇష్టం అంటే ఏం చెప్పాలండి? సరే, అది తప్పించుకున్నాగా. నాగబాబు గారా మను గారు? ఈ కాలు ఇష్టమా ఈ కాలు ఇష్టమా అంటే ఏం చెప్పాలండి? సరే. ఆది గారా భాస్కర్ గారా? ఈ చెప్పు ఇష్టమా ఈ చెప్పు ఇష్టమా అంటే ఏం చెప్పాలండి? నాకు లైఫ్ ఇచ్చింది భాస్కర్ అన్న, నాకు ఇష్టమైన వ్యక్తి ఆదన్న. జబర్దస్తా ఎక్స్ట్రా జబర్దస్తా ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్తా శ్రీదేవి ఎక్స్ట్రా జబర్దస్తా శ్రీదేవి డ్రామా కంపెనీయా? లైఫ్ ఇచ్చింది జబర్దస్త్, కానీ నాకు ఇప్పుడు ఎంజాయ్మెంట్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేయాలనిపించేది శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీయా ఈవెంట్సా? శ్రీదేవి డ్రామా కంపెనీ. సో ఫ్యూచర్లో ఈవెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? శ్రీదేవి డ్రామా కంపెనీకి కానీ జబర్దస్త్ కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకొక మాట, మీరు ఎంతో ఇష్టం అంటున్న భాస్కర్ గారితో మీ గొడవ ఏంటి? గొడవ ఏం లేదండి, ఇప్పుడు మాట్లాడుకుంటాం రోజు. కోపం వచ్చిందంట? కోపాలు గీపాలు ఏమి ఉండవండి, మామూలుగానే మాట్లాడుకుంటాం. ఎప్పుడు తిట్టుకోవడాలంటే నేను ఆయన తిడతాడు, ఆయన నన్ను తిడతాడు, ఇద్దరం ఒక టామెన్ జెల్లి లెక్కనే కొట్లాడుకుంటాం. కానీ ఏ రోజు మరీ ఒక 10 రోజులు మాట్లాడుకునేంత ఏది లేదు. రెగ్యులర్గా ఎవరు ఫోన్ టచ్లో ఉంటారు మీకు? రెగ్యులర్గా టచ్లో ఉండేది భాస్కర్ అన్న, ఆది అన్నతో వీడియో కాల్ ఉంటుంది, ఇంకంతే. మా బ్యాచ్ తోటి బాబు, జిత్తు, సందీప్, నేను పెద్దవాళ్ళతో ఎవరితో వెళ్ళను, నా ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు. బాబు అని రైటర్ బాబు, సందీప్ రైటరే, జిత్తు వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా నరేష్ని ఇప్పుడు ఆది వాళ్ళలాగా సీనియర్ అయిపోయారు నరేష్, మీరు ఇప్పుడేం జూనియర్గా లేరు, వచ్చే చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. నరేష్ని టీమ్ లీడ్ చేసి నరేష్ టీం కింద పెట్టుకోమంటే ఎవరెవరిని పెట్టుకుంటారు? నేను టీం లీడర్ ఎప్పుడు చేయమండి, ఇంకా లైఫ్లో వస్తుంది కదా, ఇంకా ఫ్యూచర్లో మరి ఆల్రెడీ చేశాను వదిలేశాను, అది చెయ్యను. ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తామంటే మాత్రం భాస్కర్ అన్నని, రామ్ ప్రసాద్ అన్నని, అది అన్నని, నేను ముగ్గురిని పెట్టేసి ఇంకా వీళ్ళకంటే ముందు సందీప్, జిత్తు, బాబు అని వీళ్ళు ముగ్గురిని పెడతా. వీళ్ళని వీళ్ళు లీడ్ చేసేలా పెడతా. చిచ్చర పిడుగు అసలు మామూలు పిడుగు కాదు, ఎప్పుడు వీళ్ళే వీళ్ళ మీద పంచులు వేయడం కాదు, వీళ్ళు కూడా వీళ్ళ మీద పంచులు వేసి ఏంటి అనేది చూపిస్తా, అలా లీడ్ చేస్తాను. మామూలుగా లేదుగా డ్రీమ్ మామూలుగా లేదు, అసలు లెవెల్లో ఉంది. సో చూసుకుంటే ఏ స్కిట్స్ నీకు బాగా నచ్చుతాయి? లైక్ మనం స్కిట్స్ చేసేటప్పుడు రకరకాలుగా ఉంటాయి, కొన్ని ఒక్కొక్కసారి మీరు అమ్మాయిల మీద వేసే పంచ్ డైలాగ్స్ ఉంటాయి, లేదంటే లేడీ గెటప్స్గా మార్చి ఉంటాయి, లేదంటే ఫ్యామిలీ తరపున ఉంటాయి, ఇలా ఉంటాయి. అసలు ఏ స్కిట్స్ నీకు బాగా నచ్చుతాయి? డ్రామా అంటే క్వశ్చన్ అండి. డ్రామా బేసిక్గా డ్రామా అనేది పంచులు చాలా కష్టం, కానీ డ్రామా అనేది మనం ఎవరైనా చేసే విధానం ఈజీగా ఉంటుంది, ఎవరైనా ఇవ్వచ్చు. పంచులు అంటే చాలా కొంతమంది ఉన్నారు, అయ్యా రామ్ ప్రసాద్ అన్న, పంచ్ ప్రసాద్ అన్న, ఆది అన్న, వీళ్ళ పంచ్ ప్యాటర్న్, నూక రాజ్దీప్ పంచ్ ప్యాటర్న్, ఇంకొంతమంది పంచ్ ప్యాటర్న్ ఉంటుంది, కొంతమంది డ్రామా ప్యాటర్న్, సుధాకర్ అనేది డ్రామా ప్యాటర్న్. నాది నాకు డ్రామా ప్యాటర్న్ అంటేనే చాలా ఇష్టం.